నందు ప్రేమైనటువంటి దేవుని బిడలార అనుదినము జీవవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు ఈరోజు మన ధ్యాన భాగము యోహన్ రాసిన సువార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు నేను యూదుల రాజునని వాడు చెప్పినట్టు రాయుము కానీ యూదుల రాజు అని వ్రాయవద్దని యూదులు ప్రధాన యాజకులు పిలాతుతో చెప్పగా పిలాతు నేను వ్రాసినదేమో వ్రాసి నేను సైనికులు ఏసును సిలివేసిన తరువాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికుడు ఒక్కొక్క భాగం వచ్చినట్టు వాటిని నాలుగు భాగములు చేసిరి ఆయన అంగీని కూడా తీసుకొని ఆ అంగీ పై పైనుండి యావత్తు నేయబడినది గనుక వారు దానిని చింపక అది ఎవనికి వచ్చును అని దాని కోసం సీట్లు వేయదమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి వారు నా వస్త్రములను తమలో పంచుకొని నా అంగీకోసరము చీట్లు వేసిరి అను లేఖనము నెరవేరినట్లు ఇది జరిగేను ఇందుకే సైనికులు ఇలాగు చేసిరి బిడ్లారా వివరణలోనికి మనము వెళదాం పిలాతు పై విలాసాన్ని ఆ విధంగా వ్రాయడం ప్రధాన యాజకులకు నచ్చలేదు యూదుల రాజు అని కాక యూదుల రాజునని వాడు చెప్పుకున్నట్లు రాయమని వారు కోరడాన్ని మనం చూస్తూ ఉన్నాం పై విలాసాన్ని మార్చడానికి పిలాతు నిరాకరించాడు వారి విషయంలో వాస్తవంగా ఇక్కడ పిలాతు సహనం కోల్పోయినట్టు కనబడుతుంది ఇకపై వారి మాట వినడానికి ఏమాత్రము వారికి లొంగడానికి ఏమాత్రం పిలాతో ఇష్టపడడం లేదు కానీ ఇలాంటి నిశ్చేతనతడు అంతకుముందే కలిగి ఉంటే చాలా బాగుండేది దేవుని దేవనబెట్లారా ఈ విధమైన మరణదండన అమలు చేసేటప్పుడు చనిపోయిన వారికి చెందిన వస్తువులను సైనికులు తమలో తాము వాటిని పంచుకోవచ్చు ఇక్కడ క్రీస్తు వస్త్రాలను వీరు పంచుకోవడం మనము చూస్తూ ఉన్నాం అవి ఐదు భాగాలు వారు నాలుగు భాగాలను పంచుకున్నారు దేవుని బిడ్లారా అయితే మిగిలిన అంగి ఐదో భాగంగా కుట్టు లేక పైనుండి యావత్తు నీబడింది కనుక దానిని చింపడానికి చించడానికి సాధ్యపడలేదు కావున వారు దానికోసం చీట్లు వేసి చీటీ వచ్చిన వారికి దానిని అప్పగించడాన్ని చూస్తూ ఉన్నాం దానిని పొందిన వారి పేరేమిటో ఇక్కడ రాయబడలేదు కానీ ఒక వెయ్యి సంవత్సరాలు పూర్వము రాయబడిన ప్రవచనం కీర్తన గ్రంథం ఇరవై రెండు పద్దెనిమిదిలో వారు నెరవేరుస్తున్నారనే విషయం వారికి తెలియదు ఈ విధంగా నెరవేరిన ప్రవచనాలు ఈ గ్రంథం ఈ గ్రంథం దేవుని చే ప్రేరేంప ప్రేరేపింపబడి రాయబడిందని యేసుక్రీస్తే వాగ్దానం చేయబడిన నిజమైన మెస్సే అని తిరిగి మనకు ఒక నూతనమైన రీతిలో జ్ఞాపకం చేస్తున్నాయన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇందులో మనం నేర్చుకోవలసిన ఆత్మీయ పాఠం ఏంటంటే ఏసయ్య పుట్టుక ఏసయ్య మరణము ఏసయ్య పునరుద్ధానానికి హిస్టారికల్ ఎవిడెన్స్ ఉన్నది ఇది కథలు కాదు ఇవి కల్పన కాదు వాస్తవికంగా జరిగిన సంఘటనలు హిస్టారికల్గా చారిత్రాత్మకంగా రుజువులు ఉన్నాయి ఇటువంటి రుజువులతో కూడిన ఏసయ్య పుట్టుక మరణ పునరుద్ధానమును బట్టి నీవు నేను ఇంకా సందేహించక ఉన్న పాటున ప్రభువును అంగీకరించి ఆయన ద్వారా వచ్చే మోక్షం ఆయన ద్వారా వచ్చే విమోచన ఏసై ద్వారా వచ్చే పాపక్షమాపణ పొంది యుగ యుగాలు పరలోకములు తండ్రితో ఆనందించే భాగ్యం ఇప్పుడే తండ్రి మీకు మీ విశ్వాసమును బట్టి దయచేయునుగాక అమెన్ గాడ్ బ్లెస్ యు